ప్రస్తుతం టాలీవుడ్ దృష్టంతా ఎస్ఎస్ రాజమౌళి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ చిత్రంపైనే ఉంది. టాలీవుడ్లో ప్రస్తుతం భారీ క్రేజ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ మొదటి నుంచి పూర్తి స్థాయిలో సమయం కేటాయించారు. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మరో పని పెట్టుకోలేదు. కానీ చరణ్ మాత్రం మొదటి నుంచి పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోయారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. గత ఏడాది ఎండింగ్లో ఆర్ఆర్ఆర్ ప్రారంభం అయింది. ఇక ఆ సమయంలో చరణ్ వినయ విధేయ రామ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఇక అది కంప్లీట్ అయ్యాక ఆయన తండ్రి ప్రతిష్టాత్మకంగా భావించిన సైరా చిత్ర నిర్మాణ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. దీంతో చరణ్కు క్షణం తీరిక లేకుండా పోయింది. ఆ చిత్రం రిలీజ్ అయి ప్రమోషన్స్ అయ్యే వరకు చెర్రీ అంతా తానై వ్యవహరించాడు. ఇక ఏ పనులు లేవు. ఫుల్గా ఆర్ఆర్ఆర్ కోసం పనిచేస్తాడు అనుకుంటున్న టైం, మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను లాంచ్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ కూడా ఒక నిర్మాత. దీంతో రాబోయే రోజుల్లో చరణ్ బిజీగా ఉండనున్నాడు. దీంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్పై దృష్టి పెట్టాలని చరణ్కు చిన్న వార్నింగ్ ఇచ్చారట. మరి చరణ్ చేంజ్ అవుతాడో లేదో చూడాలి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.